లేదు గాని నా పాపను అద్దెం తీసుకెళ్ళిపోద్దురా. దెయ్యం తీసుకెళ్ళటమే పదకొండేళ్ల క్రితం ఆ సంతాన పక్షి సలహా వల్ల నీ సహాయం వల్ల తులసిని కాశ్మీరాబాద్ నుండి కాపాడుకోగలిగాను. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అదే కాశ్మీరా నా బిడ్డ మీదకు వస్తే చేతకారి వల్ల ఏది చేయలేకపోయా. బాధపడదు భర్త, మాంత్రిక జాతి మహాయజ్ఞంలో సన్నిధులైన వారి కోసం జాలిపడడం మన దిష్టా జాతికి అవమానం. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ప్రస్తుతానికి ఆ ఇంటి విషయం వదిలేసి నిన్న ఇద్దరు సంగతి, ఆ తర్వాత అతని అంత తేలుస్తాను. అలాగే విశాంతి. నువ్వు నెంబర్ వన్ తిండిపోతువని నిరూపించుకున్నా షాడో. నువ్వు అరిషి అల్లర్ చేయనంటే నెంబర్ వన్ మెజీషియన్ కూడా నిరూపించుకోగలను. అంటే ఇప్పుడు ఏదైనా అద్భుతమైన మ్యాజిక్ చేయబోతున్నా? ఎందుకు చేయడు, చేస్తాడు. ఈ ఇడ్లీలు వడలు దోశలు అన్ని మనం చేస్తానంటాడు. చేయమన్నా అనుకో, వీటి మీద పడి అన్ని తినేస్తాడు. జోకులు అసవ జోకులు చూడు, ఇప్పుడు మ్యాజిక్ చేస్తాను. నీ ప్లేట్ లో ఉన్న ఇడ్లీని కప్పగా మార్చేస్తాను. అంకుల్ నేను మ్యాజిక్ ని హిప్నాటిజం ని మిక్స్ చేస్తాను. మ్యాజిక్ హిప్నాటిజం మిక్స్ చేయడం అంటే సాంబార్ చట్నీ మిక్స్ చేయడం అనుకున్నావా? చూడు అంకుల్ నా ప్రతాపం ఇందులో ఉంది, ఇడ్లీ ఉంది. ఇప్పుడు మీరు కప్పని చూడబోతున్నారు, కప్పని చూడబోతున్నారు, కప్పని చూడబోతున్నావు, కప్పని చూసేసావు. తీసుకొచ్చేస్తానండి. లోపలికి వచ్చి అన్నం తీసుకెళ్లేసరికి అతను అక్కడ లేనన్నా.
విచిత్రంగా ఉంది. భిక్షం అడిగిన మనిషి పట్టుకెళ్లకుండా వెళ్ళిపోవటం ఏంటి చెప్పమా? విషాతి నా ఈ ప్రయత్నంలో అగ్రకదగ్ర మానసికంగా గుండె పగిలి చావ. పాతాల కుట్టి లాంటి చిన్న ప్రయోగం చేయబోతే ఏమైంది నాకు? ఎవరో మంత్రం తిప్పి కొడుతున్నారు. ఓడిపోయాను దాక్క, ఓడిపోయాను. నేను ఓడిపోలేదు స్వామి. నీ నోటి నుంచి వచ్చే ఓం అనే అక్షర బ్రహ్మాస్త్రమే మాలాంటి మాంత్రికుల్ని దహిస్తుంది. నిన్ను ఎలా దహించి పూజలు చేయగలను దాక్క? ఏ గురువుకైనా శిష్యుడు కొడుకు లాంటి వాడు. ఎందుకు నా మంత్రాన్ని తిప్పికొట్టాలనుకున్నారు స్వామి? నా కూతుర్ని రక్షించుకోవటానికి దాక్క. స్వామి ఏమిటి వినలేదు? ఇప్పటికి దగ్గర భార్య ఆ విషయం నాకు ముందే చెప్పుండాల్సింది స్వామి. నీ ఆశయానికి అడ్డు పగలని మాటిచ్చాను కదా దాక్క. స్వామి నాకిచ్చిన మాట నువ్వెంపుకు తప్పావు దాక్క. ముగ్గురు మనుషుల్లోనూ ఒక మనిషిని మానసికంగా చంపుతానన్నాను. అందుకని ఒక అమాయకుడిని చంపాలనుకున్నావా స్వామి? దాక్క, మనిషిలో మంచే దైవం, చెడే దయ్యం అనుకుంటే మంచిని నమ్మిన మనిషికి చాలా లాభం ఉంది. తన మనుగడతో మనుష్య జాతికి మంచి చేసిన వాడే నిజమైన మంత్రగాడు. మమ్మ అనేది మంచికి సూచన, క్రమ్ అనేది సర్వలోకానికి సూచన, మంత్రం అనేది సర్వలోకానికి మంచి చేసే దైవుండాలి దాక్క. స్వామి ఇంతకాలానికి నా కళ్ళు తెరిపించారు. మాయా మంత్రాల చీకట్లు క్షుద్ర శక్తుల చిక్కుల్లో చిక్కుకుపోయిన నాకు వెలుగుని చూపించారు స్వామి. అది మధ్యాంతం ఆ దైవమేనాయినా మంత్రాన్ని తంత్రాన్ని ఆకారాన్ని ఓంకారాన్ని సృష్టించింది. ఆ దైవమే జ్యోతిష్య ధ్రువు. మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ క్షణం నుంచి ఈ లోకంలో నా శత్రువుకి సైతం హాని చెయ్యను. తోటి మనిషి కోసం ఏ మహాశక్తినైనా ఎదురించి పోరాడతాను. అవసరమైతే ఆ పోరాటంలో నేను ఆహుతైపోతాను. పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అటికిన రుచి రాత్రి కౌకిలి అటికిన కసి రాత్రి కౌవిస్తున్నది చలి రాత్రి కౌవిస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి.